రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరింత సమాచారం సత్తెనపల్లి నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇక కేవలం 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. మనతో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గారు, సార్ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి టీడీపీకి ఎన్డీఏ కూటమికి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ప్రచారం బాగా నడుస్తూ ఉంది. సత్తెనపల్లికి వచ్చేటప్పటికి 2 విషయాలు, 1 ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత, 2 స్థానిక శాసనసభ మంత్రి మీద వ్యతిరేకత. 2 వ్యతిరేకత వల్ల ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇతన్ని ఎప్పుడు ఇంటికి పంపుతామా అనేటువంటి దానికోసం 13వ తేదీ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని సొంత పార్టీ సొంత కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వాళ్ళ అల్లుడు గౌతమ్ కూడా కొన్ని వీడియోలు విడుదల చేయడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? మీరు అస్త్రంగా మలుచుకోబోతున్నారా లేదంటే ఏం చేయబోతున్నారు? అంటే సహజంగా నేను ఆ స్థాయికి దిగజారిన కుటుంబ విషయాలు ఎవరు, అందరికీ అన్ని కుటుంబాల్లో విషయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఎప్పుడు చూడనటువంటిది విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రినేమో చెల్లెళ్ళు బయలుదేరి ఈ దుర్మార్గులకు ఓటేయొద్దని చెప్పేసి చెల్లెళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అల్లుడు నీచుడికి ఓటేయొద్దని చెప్తున్నారు. అంటే ఒక పక్క దుర్మార్గులు, ఒక పక్క నీచులు. అంటే మొదటి నుంచి మేము చెబుతుంది కూడా అదే, ఇది అరాచకం అనేటువంటి పరిస్థితి, నీచం అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్తున్నామో అదే ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఫైనల్గా సత్తెనపల్లి నియోజకవర్గ ఓటర్లకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చే సందేశం ఏంటి? సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మన పక్కనున్నటువంటి రాజధాని అమరావతిని నిర్మాణం మనం పూర్తి చేసుకుందాం. ఎప్పుడైతే మన ప్రాంతం నుంచి అమరావతిని తీసుకుని వెళ్ళారో మన గౌరవాన్ని మనం తగ్గించుకునే వాళ్ళమైనా తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి, మన గౌరవాన్ని తగ్గించాడు. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఉన్నటువంటి భూమి 15 లక్షలు 20 లక్షలకు వచ్చింది. మన గౌరవాన్ని తగ్గించుకోవటానికి కాదు పాలకులను ఎన్నుకునేది, మన గౌరవాన్ని పెంచడానికి ఎన్నుకుంటాం. అటువంటిది మన గౌరవాన్ని మళ్ళీ పెంచుకోవాలి, అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అని అంటే మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యపడుద్ది. మళ్ళీ మన గౌరవాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.